విషయమైతే ఈరోజు వచ్చిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ మీడియా సంబోధం అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేకవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేకవే, 2.49 రూపాయలు, 2.49 రూపాయలు పర్ యూనిట్. దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్, అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే 5.10 రూపాయలు. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ మనకు 2.49 రూపాయలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంటే 5.10 రూపాయల నుంచి 2.49 రూపాయలకు, అంటే 2.60 రూపాయలు పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, 2.61 రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే 2.61 రూపాయలు ఆరు 60 పైసలు ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు, అంటే 100,000 కోట్లు, 100,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే, చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు 100,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని నిందురు నన్ను నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్, నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒకసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్. 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం,
ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం, ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే 2.49 రూపాయలకి మాత్రమే ఈ ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడతాం, ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లానే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడ అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటో భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావటం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం 99 రూపాయలకే కుదుర్చుకుంటే, అదే ఆంధ్ర రాష్ట్రం 2.49 రూపాయలకు పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు 5 రూపాయల వరకు పడుతుందని, హిడెన్ కాస్ట్లు అన్నీ కలుపుకుంటే 2.49 రూపాయలు కాదు 5 రూపాయల వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు, భారతదేశానికి సంబంధించిన ఈడీయో, భారతదేశానికి సంబంధించిన సిబిఐయో అవినీతి జరిగిందని, అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది, ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా, ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. ఎంత సిగ్గుచేటు! మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం, ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి
జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2,100 కోట్లు ఇస్తే 86% అంటే 1,750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్కు కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి, అదానీ బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు? మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదానీ అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు? అసలు మీరు యాక్షను ఎంక్వైరీయే చేయకపోతే, యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది? ఈ డీలు క్యాన్సల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి? ప్రజలు కదా, ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా. ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదానీ పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి వాటి గురించి ఏం చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేస్తున్నారు?